उम्मडी नल्गोंडा जिल्लालो सर्वर मोरायिंचडंतो भूमुल रिजिस्ट्रेषन्लकु इब्बंदुलु एदुरवुतुन्नायि। లాక్డౌన్ టైంలో రోజు రిజిస్ట్రేషన్ ఆఫీస్కు రావాలంటే ఇబ్బంది పడాల్సి వస్తుందంటున్నారు జనం. సర్వర్ సమస్యను పరిష్కరించాలి అంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో భూముల రిజిస్ట్రేషన్లు నెమ్మదిగా జరుగుతున్నాయి. లాక్డౌన్ సమయం పొడిగించి ప్రభుత్వం రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించినా సర్వర్ సతాయింపుతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత నెల 12 నుంచి 30 వరకు లాక్డౌన్ వల్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. లాక్డౌన్ సడలింపులు ఇవ్వడంతో మే 31 నుంచి మళ్లీ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. మొదటి రోజు స్లాట్ బుక్ చేసుకోకుండా డాక్యుమెంట్స్ తెచ్చుకున్న వారికి రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగాయి. అయితే కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో స్లాట్ బుక్ చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించారు. సర్వర్ సమస్య వల్ల రిజిస్ట్రేషన్లు అనుకున్న స్థాయిలో జరగడం లేదు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు సర్వర్ పనిచేస్తోంది. ఆ తర్వాత సర్వర్ సమస్య వల్ల రిజిస్ట్రేషన్లు కావడం లేదు. రోజు 3 రోజుల నుంచి మాకు ఒక రిజిస్ట్రేషన్ ఒక ప్రాపర్టీ అమ్మినాం. రోజు నుంచి రోజు వచ్చి పోతున్నాం. మాకు అక్కడ 12 అవుతుంది. ఇక్కడ ఏంటంటే అధికారులు నెట్ వస్తలేదు సర్వర్ వస్తలేదు అంటారు. వెళ్ళి వెనక పోవాల్సి వస్తుంది. మాకు 50 కిలోమీటర్లల్లా మాకు గవర్నమెంట్ ఇచ్చిన టైము అయిపోతుంది. 1 గంట వరకు లాక్డౌన్. అధిక పోలీసు వాళ్ళు ఆపి వాళ్ళు మమ్మల్ని హింసిస్తారు. ఇది గమనించి గవర్నమెంట్ ఇప్పటికైనా చర్యలు తీసుకొని ఈ యొక్క లోపాయాకారాన్ని నెట్ట ఇంకా అధికారుల ఇదన్నీ చూసుకొని చేయమని మేము కోరు. హైదరాబాద్ నుంచి 4 రోజుల నుంచి రిజిస్ట్రేషన్ కోసం పిచ్చి కుక్క లెక్క తిరుగుతున్నా. ఇక్కడ ఉన్న పరిస్థితి అతి దారుణంగా ఉంది. ఇది నా ఒక్క పరిస్థితి కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పరిస్థితి ఇదే ఉంది. మేము మా ప్రాణాళికని బలంగా పెట్టుకొని ఇక్కడ పని చేసుకొని బయటపడదామని చూస్తే ఇక్కడ సర్వర్ వస్తలేదని 4 రోజుల నుంచి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 15 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉన్నాయి. ఒక్కో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఒక్కో సబ్ రిజిస్టర్ రోజుకు 24 రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. అయితే నిడమనూరు మోత్కూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సర్వర్ల సమస్య వల్ల 4 ఒక్క రిజిస్ట్రేషన్ జరగలేదు. మిర్యాలగూడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 4 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. నకరేకల్లో 8 రిజిస్ట్రేషన్ అయ్యాయి. 3 డేస్ నుంచి మన దగ్గర సర్వర్ ప్రాబ్లం ఉంది. అందుకోసం పబ్లిక్ అయితే చాలా ఇబ్బంది పడుతుంది. అది ఈ రోజు అయితే 14 డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ అయింది. ఇప్పటివరకు మన దగ్గర 9 నుంచి 1 వరకు మన రిజిస్ట్రేషన్ ఆఫీస్ పనిచేస్తున్నాం. మనం హైయర్ అథారిటీస్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, కానీ ఇది సర్వర్ ప్రాబ్లం అంటే త్రూ అవుట్ తెలంగాణలో ఇది ప్రాబ్లం నడుస్తుంది, సర్వర్ ప్రాబ్లం నడుస్తుంది. సర్వర్ సమస్య వల్ల రోజు రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందంటున్నారు జనం. లాక్డౌన్ వల్ల దూర ప్రాంతాల నుంచి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రావాలంటే ఇబ్బంది అవుతుందని చెబుతున్నారు. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సడలించినా కూడా అధికారులు సర్వర్ పనిచేయించకపోవడం వల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఆఫీస్కు కరోనా నేపథ్యంలో ఆఫీస్కి రావాలి పోవాలి అంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, మాస్కులు ధరించడం ఇదంతా ఇబ్బందికరంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ విషయంలో తగు చర్యలు తీసుకుంటే అందరికీ సామాన్య ప్రజానికి మేలు జరుగుతుందన్న ఉద్దేశం. ఇక్కడికి 25 కిలోమీటర్స్. డైలీ 3 డేస్ నుంచి నేను కంటిన్యూగా ఇక్కడ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నిరక్షణ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చేసినాక ఏమైతుందంటే రిజిస్ట్రేషన్ డేటా రాకపోవడం, సర్వర్ డౌన్ కావడం, ఈ ప్రాబ్లం వల్ల ఇప్పటికి 3 డేస్ నుంచి నా డాక్యుమెంట్ అయితే ఒక్క రోజు కూడా కాలే. ఈ రోజు కూడా అదే సమస్య ఎదుర్కొంది. ఇప్పటి వరకు కూడా డేటా ప్రింటింగ్ అనేది రావట్లేదు. ఉదయం 10 గంటలకు డైలీ ఆగిపోతుంది. అది ఎందుకు ఆగుతుంది అర్థం కావట్లేదు. సర్వర్ సమస్య పరిష్కరించి రిజిస్ట్రేషన్లు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు జనం.